మన కేసీఆర్ గారు గత ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పుడు 88 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అంటే ముఖ్యమంత్రి గారికి హుస్నాబాద్ అంటే ప్రేమ, హుస్నాబాద్ అంటే ఒక నమ్మకం, హుస్నాబాద్ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక గురి. అంటే మీ మట్టికి అంత మహిమ ఉన్నది, హుస్నాబాద్ ప్రజలకు అంత గొప్పదనం దక్కింది. ఆ హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో తప్పకుండా ఈసారి సెంచరీ 100 సీట్లు మన బీఆర్ఎస్ పార్టీ సాధించి తీరుతుంది. ఈరోజు ఇప్పటికే మీ ఫోన్లలో చూసి ఉంటారు, మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ప్రకటించే టైంకు బహుశా మీరందరూ బస్సులు ఎక్కి ఉంటారు, ట్రాక్టర్లు ఎక్కి ఉంటారు, కానీ మీ ఫోన్లన్నీ రింగు రింగున మోగి ఉంటాయి. సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో చూసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి హృదయాలు ఇవాళ ఉప్పొంగిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రజల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాల గుండెలు మాత్రం వణికిపోతా ఉన్నాయి. అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఇవాళ అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇస్తే తప్పడు అనే ఒక నమ్మకం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. ఎందుకంటే నాడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వస్తా అని ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్. కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చినా తప్పకుండా దాన్ని అమలు చేస్తారనే నమ్మకం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇవాళ మన హుస్నాబాద్ ప్రాంతం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం, ఒకప్పుడు ఇది కల్లోలిత ప్రాంతం, కానీ ఇలా హుస్నాబాద్లో ఎటు చూసినా పచ్చటి పొలాలతో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొన్ని నినాదాలు గోడల మీద రాతలు ఉండేది. హుస్నాబాద్కు గోదావరి నీళ్లు రావాలని, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని, హుస్నాబాద్ డిఎస్పీ ఆఫీస్ కావాలని, హుస్నాబాద్ మున్సిపాలిటీ కావాలని, అక్కనపేట మండలం కావాలని, ఇట్లా ఎన్నో నినాదాలు ఉండేటి. కానీ అలా గౌరవ శాసనసభ్యులు సతీష్ బాబు గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ నినాదాలను నిజం చేసి చూపించింది. ఇలా మన హుస్నాబాద్ నియోజకవర్గానికి అటు కాళేశ్వరం నీళ్లు, ఇటు గౌరవెల్లి నీళ్లు, అటు దేవాదుల నీళ్లు తెచ్చి సస్య శ్యామలం చేసిన ఘనత మన కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. మనం అనుకున్నామా కల కూడా కనలేదు, కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ గోస తీర్చిండు మన కేసీఆర్ గారు. మన తండాలు గ్రామ పంచాయతీలు కావాలని ఎన్నో ఏళ్ళు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మా లంబాడి అక్క చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళ ఇవాళ ఆకాంక్షల్ని నిజం చేసిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నా. మరి ఈ రకంగా ఇవాళ ఏదనుకుంటే అది మన కేసీఆర్ గారు మన హుస్నాబాద్కి అందించారు. ఎందుకంటే క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు గారన్నా సతీష్ బాబు గారన్నా ముఖ్యమంత్రి గారికి ఎంతో ప్రేమ. ఎప్పుడు వరంగల్ వెళ్ళినా క్యాప్టెన్ సాబ్ ఇంటికే మన ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు. ఎందుకంటే ఆ కుటుంబం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంత సహకరించిందో మీ అందరికీ తెలియంది కాదు. ఇక సతీష్ బాబు గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సౌమ్యుడు, ప్రజల మనిషి, నిత్యం అందుబాటులో ఉండి ఒక మచ్చలేనటువంటి శాసనసభ్యులు మన సతీష్ బాబు గారు. మరి మనమందరం ఇక్కడ సతీష్ బాబు గారిని, అక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ అందించే విధంగా మీ అందరి తీర్పు ఉండాలని మీ అందరినీ నేను పేరు పేరున కోరుకుంటూ